ఓం శ్రీ గురుభ్యో నమ నారాయణాయ్ విద్మహే ధీమహి తన్నో విష్ణు ప్రచోదయా మహాదేవిష్ణు పత్ని తన్నో లక్ష్మి ప్రచోదయాత్ శ్రీ మాతిరే నమ విపంచి భక్తి చానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్మాంజలు మనం ప్రతి వారంలాగే ఈ వారం కూడా అంటే ఇరవై నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై పన్నెండు రెండు వేల ఇరవై మూడు వరకు గోచార రీత్యా వార ఫలాలు తెలుసుకునే ముందు మనకి డి నైన్లోని డి వన్లోని డి ట్వెల్వ్లోని గ్రహ సంచారాలని మనం ఒకసారి తెలుసుకుందాం ఈ గ్రహ సంచారాల ద్వారా ఈ వారం మన పరిస్థితులు ఎలా ఉంటాయన్న సంగతి మంచి చెడ్డలను విశ్లేషించుకుందికి చాలా వరకు అవకాశం ఉంటుంది ముందుగా మనం ఏం చేస్తామంటే ఈ వారం గ్రహస్థితి ఏ విధంగా ఉంది డి వన్ చాట్లో అంటే ప్రధాన చాట్లో మనకి మేషరాశిలోని గురు సంచారం జరుగుతుంది అలాగే వృషభ రాశిలో చంద్ర సంచారం కన్యా రాశిలో కేతు సంచారం తుల రాశిలో శుక్ర సంచారం వృచ్చికశిలో కుజ సంచారం అలాగే రవి బుధులు ధనస్సులో సంచరిస్తున్నారు కుంభంలో శని సంచరిస్తున్నాడు మేనంలో రాహు సంచారం జరుగుతుంది అంటే ఈ వారంలో ప్రధాన చాట్లో డి వన్ చాట్లో ఈ గ్రహాల సంచారం అంతా కూడా ఈ విధంగా ఉంది అయితే ఈ గ్రహాలన్నీ కూడా ఏ నక్షత్రంలో ఉన్నాయి ఎప్పుడైనా సరే ఈ గ్రహాలకున్న బలం కంటే గ్రహాలు నక్షత్రాల్లో ఉండే బలం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ప్రధాన అంశం కింద ఆ నక్షత్రాలను కూడా తీసుకోవాల్సిన పరిస్థితి మనకు చాలా వరకు ఉంది అలాగే ఈ రవి ఏ నక్షత్రంలో ఉన్నాడు అంటే ఆయన మూల మూడో పాదంలో ఉండడం జరిగింది అంటే ఈయన నవాంసా చాట్లో మిథున రాశిలో సంచారం జరుగుతుంది అలాగే డీటోల్ రాశిలో కనుక చూసుకున్నట్టుగా అయితే కర్కాటక రాశిలో రవి సంచారం జరుగుతుంది అలాగే చంద్రుని తీసుకున్నట్టుగా అయితే ఆయన కృత్తిక రెండవ పాదంలో ఆయన సంచారం జరుగుతుంది ఆయన వృషభ రాశిలో సంచారం ఉంది అంశ చాట్లో తీసుకున్నట్టుగా మకర రాశిలో ఆయన సంచారం ఉంది అంటే నవాంశలో ద్వాదశలో కనుక తీసుకున్నట్టుగా ఆయన వృషభ రాశిలోనే తన ఉచ్చస్థానంలో ఆయన సంచరించడం జరుగుతుంది అలాగే కుజగ్రహాన్ని తీసుకున్నట్టుకైతే ఆయన జ్యేష్ట నాలుగో పాదంలో ఉండడం జరిగింది నవాంశలోని ఆయన రాశిలోకి రావడం జరిగింది అంటే రాహువుతో కలవడం జరిగింది మేనరాశిలోకి వచ్చిన నవాంశలో అలాగే ద్వాదశాంశలో తీసుకున్నట్టుకైతే మకర రాశిలో ఆయన సంచారం ద్వాదశాంశ చాట్లో జరుగుతుంది అలాగే బుధుల్ని కనుక తీసుకున్నట్టుకైతే ఆయన మూల రెండో పాదంలో సంచారం జరుగుతుంది ఆయనది మూల రెండో సంచారం జరుగుతుంది అంటే నవాంస చాట్లోని ఆయన వృషభ రాశిలో ఆయన సంచారం ఉంది అలాగే డి ట్వల్ లో కనుక తీసుకున్నట్టుగా అయితే బుధుడు మూల రెండో పాదంలో ఉండడం జరిగింది అంటే ఈయన నవాంస చాట్లోకి వచ్చేసరికల్లా ఆయన వృషభ రాశిలో సంచారం అలాగే ద్వాదశాంశలో కనుక తీసుకున్నట్టుగా ఆయన మకర సంచారం కనిపిస్తుంది బుధుడిది అలాగే గురువుని కనుక తీసుకున్నట్టుగా అయితే అశ్వని నాలుగో పాదంలో సంచారం జరుగుతుంది ఆయన అంటే ఆయన నవాంశలోని కర్కాటక రాశిలోకి ఉచ్చ రాశిలోకి రావడం జరిగింది ద్వాదశాంశలో కనుక తీసుకున్నట్టుగా అయితే ఆయన మిత్ర నక్షత్రమైన మిత్రక్షేత్రమైన సింహ సింహరాశిలోకి ఆయన ప్రయాణం ఉంది సింహరాశిలో అలాగే శుక్రుడు విశాఖ మూడో పాదంలో ఉండడం జరిగింది అంటే ఈయన మిథున రాశిలో నవాంస చాట్లో ఆయన సంచారం జరుగుతుంది అలాగే డి ట్వల్ లో కనుక తీసుకున్న కన్యా రాశిలో ఆయన సంచారం జరుగుతుంది శని శతభిషం ఒకటో పాదంలో ఉండడం జరిగింది అంటే ఆయన చాట్లో ధనుర్ రాశిలో ఉండడం జరిగింది అలాగే ద్వాదశాంశలో మకర రాశిలో బుధుడితో కలిసి ఉండడం జరిగింది అలాగే కేతు చెత్త రెండో పాదంలో ఉండడం జరిగింది అంటే ఈయన నవాంస చాటులోకి వచ్చిన కన్యా రాశిలోకి రావడం జరిగింది అలాగే ద్వాదశాంశ చాట్లో కూడా ఈయన కన్యారాశిలో ఉండడం జరిగింది దీ దీని చాలా ఉపయోగకరంగా ఉంటుంది కన్యా రాశిలో కుజ సంచారం వర్గోత్తమ అయింది అలాగే ఇక్కడ స్వక్షేత్రంలో ఉన్నాడు రాశి చక్రంలో ఈ విధంగా ఈ వారం అంతా కూడా గ్రహాల స్థితిగతులన్నీ ఈ నక్షత్రాల్లో ఉండి ఈ నవాంశలో ఈ ద్వాదశ రావడం జరిగింది కాబట్టి దీని ద్వారా ఈ వారం అంతా కూడా మనకి గోచార రీత్యా రాశి ఫలాలు ఎలా ఉంటాయో మనం తెలుసుకుందాం ద్వాదశ రాశులలో తదుపరి రాశి కర్కాటక రాశి ఈ రాశి వారికి ఈ వారం గోచార రీత్యా వార ఫలాలు తెలుసుకునే ముందు ఈ రాశిలోకి వచ్చే నక్షత్ర పాదాలు తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యం నాలుగు పాదాలు ఆ శ్రేషన్ నాలుగు పాదాలు ఈ నక్షత్ర పాదాలన్నీ కూడా ఈ రాశిలోకి వస్తాయి ఈ నక్షత్ర పాదాలు కలవాలందరూ కూడా ఈ రాశి చెందిన వారే అది మనం ప్రతివాదం చెప్పుకుంటున్న విషయమే అయితే ఈ రాశి వారికి ఈ వారం అంతా కూడా అద్భుతంగా ప్రారంభం అవుతుంది ఈ రాశి వారికి ఈ వారం అంతా అత్యద్భుతంగా ప్రారంభమవుతుంది ఎందుకంటే ఈ రాశి వారికి మూడు గ్రహాలు మాత్రమే యోగాన్ని ఇవ్వటం లేదు మిగిలిన గ్రహాలన్నీ కూడా చక్కగా యోగాన్ని ఇస్తున్నాయి రవి చంద్ర బుధ గురు శుక్ర కేతులు యోగాన్ని ఇస్తున్న గ్రహాలు అలాగే కుజ శని రాహువులు ఈ ముగ్గురు మాత్రమే యోగాన్ని ఇవ్వట్లేదు ఈ ముగ్గురు విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టుగా ఈ వారం అంతా కూడా వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి అత్యంత యోగకారకుడు కుజుడు ఆయన కూడా ఈ వారం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా లేని మూలంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం కనిపిస్తుంది దానివల్ల పెద్దగా తీసుకోవాల్సిన ప్రాబ్లం ఏం లేదు దానికి మనం మంత్రబలంతో వాళ్ళకి మనం ప్రసన్నం చేసుకునే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది ఈ రాశి వాళ్ళు చేసిన పనులన్నీ వారవంత విజయమే కారణం ఏమిటి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ఆయన ఎక్కడున్నాడు ఆయన వృషభ రాశిలో వర్గోత్త మాంసలో ఉన్నాడు వర్గోత్త అంటే ఏంటి రాశి చక్రంలోని నవాంస చక్రంలోని అదే స్థానంలో ఉంటే వర్గోత్త మాంస అంటారు ఇంకా డబల్ బొనాన్సా వీళ్ళకి కారణం ఏంటంటే రాశి చక్రం అలాగే నవాంస చక్రం అలాగే డీటోల్ చక్రంలో కూడా వృషభ రాశిలోని సంచారం జరుగుతున్న మూలంగా వీళ్ళకి అనుకూలించేవన్నీ చాలా అనుకూలిస్తుంటే వీళ్ళు ఏ పనులు చేసినా ఏమి చేసినా ముందుకు వెళ్తూనే ఉంటారు అలాగే ఈ వీరికి ఆర్థిక పరంగా అనేకమైన అనుకూలతలు లభిస్తూ ఉంటాయి ఇంతకు ముందు ఇవ్వనివి రానివి రాని బాకీలు ఏ ఉన్నా సరే ఈ వారంలో వచ్చే అవకాశం చాలా వరకు కనిపిస్తుంది అలాగే ఈ రాశి వారు చక్కగా డబ్బుల్ని కూడపెట్టుకొని చక్కగా వాటిని పొదుపు చేసుకొని చాలా జాగ్రత్తలు చేస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది భూములు కొనేటప్పుడు ఆస్తులు కొనేటప్పుడు స్థిరాస్తులు కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది లేకపోతే ఇబ్బంది పడవలసిన అవసరం చాలా వరకు కనిపిస్తుంది పోలీసు వాళ్ళతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి అలాగే వీళ్ళు కొన్న ఆస్తుల్లో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి దాని ద్వారా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి ధనం కనిపిస్తుంది తప్ప వేరే విధంగా ధనం ఏం కనిపించడం లేదు అలాగే పిల్లలు చదువు విషయంలోకి వచ్చినట్టుగా అయితే వీళ్ళందరూ కూడా పిల్లలు ప్రైమరీ అప్పర్ ప్రైమరీ పిల్లలు కూడా చక్కగా చదువుకుంటారు అన్నింటా ఫస్ట్ మార్కులు వస్తూ ఉంటాయి హాయిగా ఆనందంగా ఈ వారం అంతా కూడా వీళ్ళు చాలా అనుకూలంగానే ఉంటుంది ఇంకా భార్యాభర్తల విషయానికి వచ్చేసరికల్లా చిన్న చిన్న విభేదాలు తప్పవు తప్పని పరిస్థితి కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉన్నట్టుగా అయితే వీళ్ళందరికీ బాగుంటుంది వ్యాపారస్తుల విషయంలో కూడా చిన్న చిన్న వ్యాపారాల విషయంలో పెద్ద పెద్ద వ్యాపారస్తుల విషయంలో కూడా ఈ వారం అంతా అనుకూలంగా గోచరించట్లేదు కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏం లేదండి చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఆయనకు ఒక దీపం పెట్టి ఆయన నమస్కారం చేసుకుని వచ్చినట్టు అయితే ఈ ప్రాబ్లం షార్ట్ అవుట్ అయిపోతాయి నో డౌట్ అట్ ఆ విషయంలో అలాగే ఎవరికైనా సరే ఈ ఆఫ్ ఫలాలు తెలుసుకోవాలి అనుకుంటే దేనికైనా ఇంపార్టెంట్ జన్మ జాతకము ఈ జన్మ జాతకంలో ఏం కావాలి మనకి టైమ్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ మూడు కనుక ఉన్నట్టుకైతే వాళ్ళు ఎక్కడెక్కడ రాణిస్తారో అనే సంగతి మనకి అర్థమవుతుంది వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న సంగతి అర్థమవుతుంది అవుతుంది పెళ్ళి ఎందుకు పెళ్ళగాట్లేదు అంటే అర్థమైపోతుంది ఉద్యోగం ఎందుకు రాట్లేదంటే అర్థమవుతుంది దాని ద్వారా మనం అనేక విషయాలుగా మన తాలూకా విషయాలు మనం కూలంకుశంగా చర్చించుకోవచ్చు మీకు ఎవరికైనా ఏమి ఇబ్బంది ఉన్నా ఎటువంటి ఇబ్బంది ఉన్నా నా వాట్సాప్ నెంబర్కి ఒకసారి పింక్ చేయండి చిన్న పింక్ చేయండి అంతే చేసి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ పెట్టండి ఐ రెస్పాండ్ యూ అటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే షార్ట్అవుట్ చేసుకోవచ్చు ఇది పెద్ద ఇబ్బంది కాదు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు దేనికైనా ఆ శ్రీమన్నారాయణుడే మనకి రక్షిస్తూ ఉంటాడండి మీ అందరికీ ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని పద్మావతి అలివేలు మంగ సమేత శ్రీ కళ్యాణ కోరుకుంటూ మీ జోగారావు